Yeah, live. Yes, hello, hi, namaste, good afternoon. It's me, Ram. Welcome to my show, Ram Talk Show, on Manavoice Facebook page. Lo, meeru Ram Talk Show chustunnaru. And ee roju every day lagane oka manchi singer tho nenu mee munduku vachesanu. So ee roju manto paatu join avutunna singer, yes, Chinnu Muktapuram manto paatu live lo join avutunnaru. So alias Anuhya Ram, welcome to Manavoice and welcome to Ram Talk Show, Anuhya. Yeah, thank you anna. Hi, ela unnaru? Yeah, nenu chaala baagunnanu. Ela unnavu? బాగున్నాను. ఎలా ఉంది లైఫ్? క్వారంటైన్, బిజీ బిజీ అంటే క్వారంటైన్ లైఫ్. మన వాయిస్ తో ఎంజాయ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. మేమైతే రోజుకు మ్యూజికల్ గా ఎంజాయ్ చేస్తున్నాం క్వారంటైన్ ని, నాతో పాటు మన వాయిస్ వ్యూయర్స్ అందరూ కూడా. సో క్వారంటైన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎక్కడి నుంచి అనుహ్య? నేను యాక్చువల్లీ అనంతపూర్. అనంతపూర్. ఓకే, పని నిన్ను అనుహ్య అనాలా, చిన్ను అనాలా, ఏది కంఫర్టబుల్? చిన్ను అయితే కంఫర్టబుల్. అంటే నాకన్నా అందరికి కొంతమందికి తెలిసింది కూడా నేను చిన్ను అని తెలుసు. చిన్ను అనే తెలుసు. యా, సో నీ పేరు గురించి మిగతా డీటెయిల్స్, అసలు ఎవరు ఈ చిన్ను, ఏమేమి షోస్ పార్టిసిపేట్ చేసింది, ఎలా నడుస్తుంది తన మ్యూజికల్ కెరియర్, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అండ్ బోల్ బేబీ బోల్ సీజన్ 1, 2, 3, 4, 6, 9, 10 లో పార్టిసిపేట్ చేసింది. అండ్ గాన కోకిల అవార్డు కూడా తీసుకుంది. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంది, వండర్ఫుల్ గా పాడుతుంది, హిందీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. సో ఈ రోజు మీరు ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా పాడే ప్రయత్నం కూడా చేస్తుంది. సో ఈ రోజు చిన్ను పాటలతో, చిన్ను వాయిస్ లో ఈ రోజు ఈ 1 hour పాటు మనం ఎంజాయ్ చేద్దాం. సో ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా, ఏదైనా అమ్మవారి పాట స్టార్ట్ చేద్దామా ఈ రోజు అమ్మవారి పాటతో? ఓకే, డన్. జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గంగా. అమ్మవు నీవే, నీ శరణములే నమ్మితినమ్మా, శరణము కోరితినమ్మ భవానీ జనని శివకామిని. జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. వావ్, సూపర్. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం నిన్నైతే నాకేమనిపించింది అంటే, చిన్ను విజయవాడ అంతా బిజీ బిజీగా ఉంది, ఏ రోడ్డుకి వెళ్ళినా బిజీ బిజీ బిజీ. నాకు అనిపించింది ఇంకో 2-3 days లో హాస్పిటల్స్ కూడా బిజీ అయితే వీళ్ళు ఇంత బయట ఇంత రద్దీగా తిరుగుతున్నారు అనిపించింది. హోప్ అందరు బాగుండాలని అయితే కోరుకుందాం. సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. సో ఈరోజు మన వాయిస్ ఫేస్బుక్ పేజ్ లో మీరు ఈ లైవ్ చూస్తున్నారు. సో మనతో పాటు చిన్ను ముక్తాపురం ఉన్నారు, అనంతపురం నుంచి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సో తన బోల్ బేబీ బోల్ సీజన్స్, మాక్సిమం సీజన్స్ లో తను పార్టిసిపేట్ చేసింది, వండర్ఫుల్ గా పాడుతుంది. ఈ రోజు తన పాటలన్నీ విందాం. అండ్ మీరు ఈ లైవ్ ని షేర్ చేస్తూ ఉండండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ రోజు మన మ్యూజిక్ షో. అండ్ మన వాళ్ళు ఇప్పటికి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు, హాయ్ చెప్తున్నారు. మణి గారు, కిరణ్ కుమార్, గౌరీ, మాధురి, మాగపు, మాకినేని నీరజ్ గారు, మాధురి నమస్తే చెప్తున్నారు. రణవీర్ సేన్ భోగా, హాయ్ అండి, అందరికి నమస్తే. కృష్ణన్ హాయ్ చెప్తున్నారు. నాగిరెడ్డి, జయచంద్ర రెడ్డి, కంచారపు శంకర్, చందన కౌశిక్, వరలక్ష్మి రతన్ శుభాకాంక్షలు ఇద్దరికి అంటున్నారు. వెంకటేష్, హవ్ యూ సిస్టర్ అంటున్నారు. కిరణ్ కుమార్, జయమ్మ ఇస్లావత్ హాయ్ చెప్తున్నారు. విటిల్ గొల్లవెల్లి, వెల్కమ్ టు మన వాయిస్ అంటున్నారు. హాయ్ చిన్ను, హిందీ సాంగ్ ఏదైనా డెఫినెట్ గా పాడుతుంది. సాయి కోలా, హాయ్ అండి. హలో మన వాయిస్, రాఘా రంగా ఎంఎల్ఎస్. కృష్ణతేజ, గుడ్ లక్ టు ద షో మై డియర్ రమేష్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణతేజ గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సాయి చరణ్, హాయ్ అండి. హిజ్జతుల్లా, హాయ్ అయ్యా, హాయ్ అందరికి, హాయ్ అండ్ వెల్కమ్ టు మన వాయిస్. చిన్ను, సో ఎవరికైనా సినిమా హీరోయిన్స్ కి ఒక చాలా మందికి రెండు నేమ్స్ ఉంటాయి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక నేమ్ ఉంటే తర్వాత స్క్రీన్ కోసం ఆల్రెడీ ఒక హీరోయిన్ ఉంటేనో ఏదో ఇంకో పేరు మార్చేస్తారు. సో
అట్లా చాలా మందికి సినిమాల ద్వారానో లేకపోతే ఇంకేదో ఇంకేదో సంథింగ్ రీజన్ ఉంటుంది. ఒక రియాలిటీ షో ద్వారా నీ పేరు మారింది, అవునా? బోల్ బేబీ బోల్లోనే కదా నీ పేరు చిన్ను అయింది. ఎట్లా అది ఎలా జరిగింది? నేను బోల్ బేబీ బోల్ సీజన్ 1 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళడం జరిగింది. సో అంతకన్నా ముందు నా నేమ్ తో ఒక అక్క ఉండింది అనమాట, నేను సేమ్ టీమ్ కి వెళ్ళడం జరిగింది, శృతి లయలు. సో అనూహ్య అని ఆల్రెడీ ఒక అక్క ఉండేది. వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్టర్ అంకుల్ పిలిచి, నిన్ను అనూహ్య అని పిలిస్తే అక్క వచ్చేస్తుందిగా మరి స్టేజ్ మీదకి, ఎలా నాన్న నీకు ఇంట్లో ఏమని పిలుస్తారు, నిక్ నేమ్ ఏమైనా ఉందా అంటే, అమ్మ బంగారు తల్లి అంటది, నాన్న అయితే చిన్ను అట్లా మా పిలుస్తుంటారు ఇంట్లో అంటే, సరే ఓకే నిన్ను చిన్ను అనే పిలుస్తాము స్టేజ్ పైకి, నువ్వు అప్పుడు అలానే వస్తూ ఉండాలి అంటే ఓకే అంకుల్ అని చెప్పేసి అలా అలవాటైపోయింది. సో మొత్తానికి అట్లా రియాలిటీ షో నీ పేరుని చిన్ను చేసింది. సో చిన్ను ఇప్పుడు చిన్ను సింగర్ అంటేనే చాలా మందికి తెలుస్తుంది కదా. అవును, అనూహ్య రామ్ కంటే కూడా. సో నాన్నగారు రఘురామ్ గారు, నాన్నగారు రఘురామ్ గారు, నాన్నేం చేస్తుంటారు, అమ్మ ఏం చేస్తారు, ఏం చదువుతున్నావు? నాన్న అయితే ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వినే ఉంటారు, సో అందులో ఏరియా టీమ్ లీడర్ అని వర్క్ చేస్తున్నారు నాన్న. సో అమ్మ గవర్నమెంట్ టీచర్, హిందీ పండిట్ టీచర్. ఓకే, సో హిందీ పాటలు, హిందీ మాటలు నీకు వచ్చు బాగా అయితే. మాటలు రావు పాటలు వచ్చు. పాటలు వచ్చా? హిందీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేసావు కదా, సో హిందీ పాటలు కూడా విందా. సో ఏం చదువుతున్నావు ఇప్పుడు? నేను ప్రెసెంట్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ డిప్లొమాలోకి వెళ్ళావు? ఓకే, డిప్లొమా నుంచి అలా వస్తావు ఇంజనీరింగ్ కి? అంతే. యా సూపర్. అయితే ఇంకా అంతే చిన్నగా కనిపిస్తున్నావు, అంతే చిన్నగా వినిపిస్తున్నావు. బోల్ బేబీ బోల్ లో అప్పుడు ఎంత చిన్నగా అనిపించి కనిపించావో ఇప్పుడు అలాగే అనిపిస్తున్నావు. సో ఈ చిన్ను పెరిగింది, డిప్లొమా చేస్తుంది, పాటలు మాత్రం అద్భుతంగా పాడుతుంది. సో విందాం, ఏదైనా హిందీ సాంగ్ వచ్చా? పాత హిందీ సాంగ్స్ ఏవైనా మంచిది, మన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక పాట హిందీ సాంగ్. ఓకే. जरा जरा बहकता है महकता है आज तो मेरा तन बदन, मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में, है मेरी कसम तुझको सनम दूर कहीं ना जा, ये दूरी कहती है पास मेरे आ जा रे, यूं ही बरस बरस कली घटा बरसे हम यार भीग जाए इस चाहत की बारिश में, मैं कुली कुली लटो कुसल जाए तू अपनी उंगलियों से, मैं तो हूँ इसी ख्वाहिश में, सर्दी की रातों में हम सोए रहे एक चादर में, हम दोनों तन्हा हो ना कोई भी रहे, जरा जरा बहकता है महकता है आज तो मेरा तन बदन, मैं प्यासी हूँ मुझे भर ले अपनी मेरी कसम तुझको सनम दूर कहीं ना जा, ये दूरी कहती है पास मेरे आ जा रे आ जा रे आ जा रे आ जा रे. వావ్, సూపర్ సూపర్, చాలా బాగుంది. అండ్ తెలుగు పాటే గుర్తొస్తుంది మాకైతే, మాకు అది బాగా ఫెమిలియర్ కాబట్టి వండర్ఫుల్. యా అనూహ్య, ఆ సారీ చిన్ను. సో చిన్ను ఎవరి మ్యూజిక్ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు ఇంతకు ముందు, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? ఇంతకు ముందు శారదా మేడం అని చెప్పేసి నేర్చుకునేదాన్ని, కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇంకా లాక్డౌన్ బిజీ బిజీ కాబట్టి దట్టు నేను కర్ణాటక ఎడ్యుకేషన్ చదివేది, సో చిక్బళ్ళాపూర్, సో హాస్టల్లో అయినా యూజ్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను అన్నమాట శ్రీనిధి అక్క దగ్గర, మా గురువు అక్క దగ్గర నేర్చుకుంటాను. శ్రీనిధి గారి దగ్గర క్లాసికల్ ఫౌండేషన్, చాలా బాగుంటుంది. ఓకే డన్, సూపర్. లేఖ్య ఫనీశ్రీ హాయ్ చెప్తున్నారు. హాయ్ ఫనీ. చరణ్ గడ్డం శెట్టి
నా వాట్సాప్ నెంబర్ కావాలి సాయి చరణ్. ఇక్కడ ఇక్కడ మాట్లాడుకుందాం అండ్ సాయి చరణ్. హాయ్ రాఘవాచార్యుల బృందావనం బాగుంది పాట అంటున్నారు విఠల్ గారు. చిన్ను మాటలు చాలా క్యూట్ గా ఉన్నాయి అంటున్నారు. ఈ మాట నీకు ఎంతమంది చెప్పారు క్యూట్ గా ఉన్నాయి? నేను చెప్తా అనుకున్నా చాలా కదా, చిన్నప్పటి నుంచి చెప్తున్నారు అదే అదే మాట చెప్తున్నారు కొంతమంది ఆ రోజు అక్కలు. నిజంగా నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది చిన్న, చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతుంటే. యునో ప్రతి క్యూట్ బాగుంది చక్కగా. హలో రామ్ గారు, అనోఖ్య ఇస్ మిస్టర్ యా హిదయతుల్లా గారు మీ మీ లెక్చరరా? యా యా హిదయతుల్లా సార్. యా ఆయన షీఈ్ మై స్టూడెంట్ అని చెప్తున్నారు. హాయ్ అండి హిదయతుల్లా గారు. యా క్లాస్ లో ఎలా ఉంటుంది ఏమైనా చెప్తే చెప్పండి. ఇప్పుడైతే చాలా క్యూట్ గా చాలా పద్ధతిగా ఉంది. ఏమైనా అల్లరి గిల్లరి ఏమైనా చేస్తే కనుక మీరు ప్లీజ్ షేర్ చేయండి మాకు. వరలక్ష్మి రతన్ శుభాకాంక్షలు బోధాఫీ అంటున్నారు జయమ్ గారు. నీరజ్ గారు క్లాపింగ్. స్వీట్ వాయిస్ చిన్ను అంటున్నారు సాయికోల. చిరంజీవి యాదవ్ బయలడుగు హాయ్ చెప్తున్నారు. అండ్ విఠల్ గారు వెరీ నైస్ జరా జరా సాంగ్ చిన్ను. అండ్ సేమ్ బాంబే జయశ్రీ వాయిస్ క్లోన్ లానే ఉండింది. ఆల్ ది బెస్ట్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యా అన్న క్రిష్లో తూర్పు దేకున్న రవి కిరణం అనే సాంగ్ పాడమని అన్న డెఫినెట్ గా అడుగుదాం. క్రిష్ ఓకే హిందీ నైస్ వాయిస్ అంటున్నారు. అండ్ చిన్ను ఇస్ మై స్టూడెంట్ ఎస్ ఇదేత్ గారు. లేదు బాలులో ఒక సాంగ్ పాడమని అన్న. బాలులో బాలు మూవీ సాంగ్ వచ్చా మనకి పవన్ కళ్యాణ్ బాలు పీటర్ సేనా లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్సెట్రా. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నా అని అడుగుతున్నారు. కంప్యూటర్ పెద్దదైపోతుందేమో నీకు, నువ్వు ఇంకా హైట్ పెరగాలి. నిజంగా అవ్వాలి, హైట్ అవ్వాలి నిజంగా. చాలా చిన్నపిల్లలాగా అప్పుడు పాత పర్ఫార్మెన్సెస్ చూసి తర్వాత అప్పుడు ఎలా అయితే ఉన్నావు ఆన్ స్టేజ్ ఇంత సిక్స్త్ క్లాస్ అప్పుడు నువ్వు ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడు బోల్ బేబీ బోల్ లో? అప్పుడు నేను 7 ఇయర్స్. 7 ఇయర్స్ నీకు 7 ఇయర్స్ మరి చాలా చిన్నపిల్లవి. సో అలాగే కనిపిస్తున్నావు వినిపిస్తున్నావు. అండ్ మంచి డాన్సర్ కూడా కదా నువ్వు చిన్ను. డాన్స్ అంటే ఇంట్లో ఇంకా స్కూల్స్ లో చేస్తూ ఉంటా అప్పుడప్పుడు మా స్కూల్లో, ఎంతైనా మా పర్ఫార్మెన్స్ అంతే అంతే, బయట ఎక్కడికి లేదు. బయట ఓన్లీ సింగింగ్. సింగింగ్. సో కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఎడ్యుకేషన్ తెలుగు ఇటు కాదు ఏపీ కాదు, సో అటు చదువుతున్నావు. ఓకే డన్. సో కన్నడ సాంగ్స్ కూడా పాడతావా? షూర్ అన్న పాడతాను. అంటే ప్రెసెంట్ అయితే ఒక 2-3 నేర్చుకున్నాను, ఇప్పటిదాకా ఒక 4-5. అంటే నా హాస్టల్ మేట్స్ ఎట్లా అంటే వాళ్ళు కొంచెం నన్ను ఐడెంటిఫై చేసిన తర్వాత అడిగేవాళ్ళు అన్నమాట, బాగా పాడతావు కదా ఇవి నేర్చుకోవా ప్లీజ్ నా ఫేవరెట్ సాంగ్స్ అంటే నేర్చుకున్నాను కొన్ని. అవునా, ఓకే డన్. మొన్న ఒకటి పాడావు ఇన్స్టాలో చూసాను కన్నడ సాంగ్ అదేంటి? దియా, సోల్ ఆఫ్ దియా. ఓకే దియా మూవీ వచ్చింది తెలుగులో కూడా అదే కదా? చాలా బాగుంది. చిన్మయ్య గారు పాడు. అవును. నన్ను పుట్టలో కనీ కలిసి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్లీజ్ కలిసి నల్లినా నిన్న సేరళి కై చోరు. ఎందుకు అది ఆఫ్ ఆన్ ఆన్ అవుతుంది? టచ్ అయ్యకు స్క్రీన్. ఇట్స్ ఓకే. ఓకే డన్. ఓకే సో మన వాయిస్ చూస్తున్నాం మీ అందరూ కూడా. ఈ ఫేస్బుక్ లైవ్ ని ఎక్కువ మందికి షేర్ చేయండి. సో షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ మందిని రీచ్ అవ్వచ్చు. సో చాలా బాగా పాడుతుంది మన చిన్ను. సో చిన్ను పాటల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేద్దాం. చిన్నప్పటి నుంచి మంచి ఫౌండేషన్ ఉంది, మంచిగా క్లాసికల్ నేర్చుకుంటుంది. సో మనం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తే తన పాటలు కూడా ఎక్కువ మందికి తెలుస్తాయి. సో దట్ ఈస్ చిన్ను ముక్తాపురం. యా అనంతపురం నుంచి మనతో పాటు ఈ రోజు లైవ్ లో జాయిన్ అవుతుంది చిన్ను. ఇప్పటి వరకు బోల్ బేబీ బోల్ ఆల్మోస్ట్ సీజన్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేసింది, హిందీ సీజన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసింది అండ్ గాన కోకిల అని ఒక అవార్డు తీసుకుంది. సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. వీడియో స్టక్ అయింది చిన్ను, ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయి. టెక్నికల్ ఇష్యూస్ అప్పుడప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంటే బట్స్ ఓకే, మనం అలా అలాగించుకుందాం. స్ట్రక్ అయినట్టుంది. స్ట్రక్ అయినట్టుందా? సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అన్న. కాల్ వచ్చింది. ఇట్స్ నాట్ ఫ్రమ్ యువర్ సైడ్ రైట్? ఇట్స్ ఓకే. అది ఇంటెన్షనల్ గా చేస్తుంది కాదు కదా, అప్పుడప్పుడు జరుగుతుంది అంతే.
లైవ్లు మా మేమైతే మధ్య మధ్యలో మా కంటిన్యూస్ లైవ్స్ అయితే, నువ్వు టెన్షన్ పడకు, మా మధ్య మధ్యలో కంటిన్యూస్ లైవ్స్ అయితే అలా బ్రేక్ అవుతాయి, మళ్ళీ వస్తాయి, బ్రేక్ అవుతాయి, 10-10 నిమిషాలకి బ్రేక్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇది వీడియో ఆన్ అవ్వట్లేదు నాకు, వాయిస్ అయితే అవుతుంది. ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తావా, నేను యాడ్ చేస్తాను మళ్ళీ. ఓకే 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 డన్. సో మనం కంటిన్యూ చేద్దాం గైస్. మన వాయిస్ ఫేస్బుక్ పేజ్ లో మీరు ఈ లైవ్ చూస్తున్నారు. ఓ ఆన్ స్క్రీన్ ఒకే స్క్రీన్ మీద ఇంత క్లోజ్అప్ లో కొంచెం ఆట కనిపిస్తుంది. సో మన వాయిస్ ఫేస్బుక్ పేజ్ ఈ రోజు రామ్ టాక్ షోలో మనతో పాటు ఉంది చిన్ను ముక్తపురం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల తను మళ్ళీ జాయిన్ అవుతుంది వెంటనే. సో తనతో పాటు తన తన పాటలతో పాటు యూనో తన మాటలు, తను చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంది. అండ్ రీసెంట్గా ఒక కవర్ వర్షన్ చేసింది. మనకి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మన మన వాయిస్ రామ్ టాక్ షోలో ఒక యాంథమ్ లాగా అయిపోయింది. అందరూ ఫాలో అవుతూ అందరూ పాడమని రిక్వెస్ట్ చేసే పాట, డెఫినెట్గా అందరూ పాడుతున్నారు అనే పాట, సామాజవర్గం అనే పాట. సో ఆ పాటను తను కవర్ వర్షన్ చేసింది, వండర్ఫుల్గా ప్రజెంట్ చేసింది, చాలా బాగుంది. సో ఆ పాటను కూడా మనం పాడి అడిగి పాడించుకుందాం చిన్నుతో. సో వరి అవ్వాల్సిన పని లేదు, మళ్ళీ మనతో పాటు చిన్ను లైవ్లో జాయిన్ అవుతుంది. అండ్ జాయిన్ అయిన వెంటనే మాట్లాడేసేద్దాం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఎస్ చిన్ను, యా యా వచ్చేసావు, డోంట్ వరీ. యా ఓకే ఓకే, ఎందుకంటే ఇది కంటిన్యూస్ అయిన సాంగ్ ఒకసారి. యా పాడు, కన్నడ సాంగ్ పాడు. ఓకే, అందుకనే లేదు యాక్చువల్లీ కాల్స్ నేను చెప్పేసాను, స్టేటస్ కూడా పెట్టాను అన్నమాట, రిలేటివ్స్ ఫ్రెండ్స్ కొంతమంది కాల్ చేస్తున్నారు. ఓకే ఓకే, నాన్నగారు చూసుకుంటారా పని, మనం కంటిన్యూ చేద్దాం లైవ్. ఓకే నన్ను పుట్టలో కనీ ఎల్లవే మాయాదా కలిసి నల్లి సేరీ కై చూరు సంజయ కై పేసి కరదయా నూరారు కల్పనే బెలగ ಬಂದು ಮರೆಯಾಗಿ ಆಯಾದ ಮಾಯಾದ ನನ್ನ ಪುಟ್ಟಲೊಕ ನೀನೆ ಎಲ್ಲವೇ. యా వెరీ నైస్. మీ సార్ చెప్తున్నారు రీసెంట్ గా ఒక ఆల్బమ్ సూపర్ గా చేసింది సార్, ఎక్సలెంట్, అందరూ అప్రిషియేట్ చేశారు అంటున్నారు, ఏంటది ఆల్బమ్? అది ఆల్బమ్ ఏంటంటే మా నారాయణ స్కూల్ స్టూడెంట్స్ అందరం కలిసి కరోనా పైన ఒక సాంగ్ ప్రిపేర్ చేశాం అన్నమాట. ఓకే, సో అందులో ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు అంటే నా జూనియర్స్ 8th వాళ్ళు 9th స్టూడెంట్స్ వాళ్ళందరూ కీబోర్డ్ ప్లే చేశారు, కొన్ని బేస్ బ్యాక్గ్రౌండ్ కార్డ్స్ అన్నమాట. సో వాళ్ళు బీజిఎం మ్యూజిక్స్ కానీ అవన్నీ వాళ్ళు ప్లే చేశారు, నేను దానికి నా వాయిస్ యాడ్ చేశాను అన్నమాట, లిరిక్స్ కానీ. కరోనా వారియర్స్ కి డెడికేట్ చేస్తూ చేసిన పాట. మాకు ఏమన్నా 2 లైన్స్ కన్నడ సాంగ్, అది ఇంగ్లీషా? లేదు, నార్మల్ తెలుగు సాంగ్. తెలుగేనా? ఓకే డన్, ఒక 2-3 లైన్స్ మా అందరి కోసం డెడికేట్ చేద్దాం మనం కూడా కరోనా వారియర్స్. ఒక 10-15 తర్వాత 15 మినిట్స్ తో పాడతాను, నేనే పాడతాను. ఓకే డన్ డన్ ఓకే. రఘురామ్ గారు మెసేజ్, నాకు చాలా గర్వంగా ఉంది అంటున్నారు. సో నాన్నగారు కూడా పాడతారని చెప్పినట్టున్నావు కదా, ఫస్ట్ నుంచి ఇంట్లోనేనా గురువు నాన్నగారేనా? నాన్ననే. సో నాన్నకి నాన్న కుట్టి నువ్వు, అర్థమైపోతుంది. అంటే నాన్న ఎట్లా గురువు అంటే నాకు అసలు శృతి తాళ జ్ఞానం అవేవి ఉండేది కాదు, ముందు పాడాలి అన్న ఇంటెన్షన్ ఉండేది, ఇష్టం అనమాట డాడీ నుంచి వచ్చింది. సో శృతి తాళం ఏంటి అనేది నాన్నకు బాగా ఐడియా. ఎలా అంటే శ్రీనిధి అక్క వాళ్ళ నాన్నగారి దగ్గర నాన్న నేర్చుకున్నారు, సో వాళ్ళ గురువు నాన్న, ఐ మీన్. ఓకే, గురువు గారి అమ్మాయి దగ్గర ఇప్పుడు మళ్ళీ నువ్వు నేర్చుకున్నావు, సూపర్ ఉంది. సో నాన్న నాకు నేర్పేవారు, అట్లా నేర్చుకుని డెవలప్ అవుతూ వెళ్ళాను. సో ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సో గురువు అయితే నాన్నే ఫస్ట్ గురువు. నాన్నే ఫస్ట్. సో నువ్వు ఒక్కదానివేనా ఇంట్లో, ఇంకా ఉన్నారా అన్న? తమ్ముడు. తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు అమ్మకి, నువ్వు నాన్నకి, కంప్లీట్ యా, ఆల్మోస్ట్ కామన్ అనమాట. సో ఇంకో 10 ఇయర్స్ అయినా ఇలానే ఉంటుందేమో, అమృతం తాగిందేమో చిన్ను, ఇప్పుడు చిన్నుగానే ఉండాలి, కూల్ గా పాడాలి అంటున్నారు విఠల్ గారు. యా సూపర్ అన్న అంటున్నారు. యా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇట్స్ ఆల్ కామన్ చిన్ను, డోంట్ గెట్ డిసప్పాయింట్, ఓకే డోంట్ వరీ అంటున్నారు. ఇళయరాజా సాంగ్ ఏదైనా పాడండి అని అడుగుతున్నారు. మణి గారు హాయ్ అండి,
సూపర్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ హర్ టు సింగ్. యా ఇదే తుల గారు, యా మనం యూనో ఇలాంటి యంగ్ సింగర్స్ అందరినీ కూడా ఈ మన వాయిస్ పేజ్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అండ్ మనకు కూడా ఒక మ్యూజికల్ ఫీస్ట్ అనమాట, చక్కగా వీళ్ళందరితో మాట్లాడుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. పాటల్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ లైవ్ని మీరు కూడా షేర్ చేస్తూ ఉండండి మన వాయిస్లో రాంతాక్ష అని. అండ్ చిన్ను, ఏదైనా ఇళయరాజా సాంగ్ అడుగుతున్నారు. ఇళయరాజా సాంగ్ సార్ మీరు ఏదైనా చెప్పండి, పాడతాను. రాజాగారి పాట ఆకాశం ఏనాటిదో, ఒక టూ లైన్స్ పాడతాను. ఓకే డన్. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగిను ఆనాడే తెలిసిందని, సూపర్. సో తిరుపతి మేడి గారు హాయ్ చెప్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శారద గారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ తిరుపతి గారు. రాజు బిక్కుమల్ల గుడ్ ఆఫ్టర్నూన్, సూపర్ అంటున్నారు. సోము నాని గారు థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్ సింగింగ్ అంటున్నారు. మాకిరెడ్డి నీర్జీ గారు హ్యాపీ డేస్ మూవీలో సాంగ్ ఏదని అడుగుతున్నారు. నైస్ వీడియో అంటున్నారు శ్రీనివాస్ గారు. మంచి హస్కీ వాయిస్ చిన్నది, చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి సింగర్స్ అంటున్నారు. యా నేను చెప్దాం అనుకున్నాను, ఒక హస్కీ పాట పాడించి చెప్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ నువ్వు పాడేసు మనోహర అది అది పాట హిందీ సాంగ్. సో సూపర్. గాన కోకిల అవార్డ్ ఎప్పుడు ఎలా? గాన కోకిల అవార్డు 2016 లో అన్న విజయవాడ చిలకలూరిపేట కాంపిటీషన్స్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అది. ఓకే. సో అందులో జానకమ్మ గారి పాటలు, సుశీల గారి పాటలు రెండు ఏవైనా మీ చాయిస్ పాడొచ్చు అనే అమ్మాయిలకు ఆ రూల్ పెట్టారు. అబ్బాయిలకైతే బాలు గారివి ఘంటసాల గారి వాళ్ళు పెట్టారనమాట రూల్. సో అట్లా చాలా మంది కాంపిట్ చేసాం అక్కడ, చాలా మంది ఉన్నారు దాంట్లో. నా సింగర్స్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, బోల్ బేబీ బోల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా జరిగింది, అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గాన కోకిల. సో మీకైతే గాన కోకిల అని ఇచ్చారు, అబ్బాయిలకి అయితే ఏమి ఇచ్చేవాళ్ళు? గాన గంధర్వ అని ఇచ్చేవాళ్ళ? అదే ఇచ్చారా అబ్బాయిలో? సో డన్ డన్. గాన కోకిల అవార్డ్ ఫంక్షన్ లోనేనా నువ్వు జానకి గారిని కలిసింది, లేకపోతే బయట ఎక్కడన్నా? నేను ఫేస్బుక్ లో పెట్టిన పిక్ వచ్చేసి నిధి అక్క మ్యారేజ్ లో, శ్రీనిధి అక్క మ్యారేజ్, శ్రీనిధి గారి మ్యారేజ్ లోనా? ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు చిన్నగానే ఉన్నావు నువ్వు, చిన్నప్పుడు అంటే కామెడీగా అనిపిస్తుంది. మొత్తానికి జానక్ గారిని కలిసావు, జానక్ గారి పాటలు పాడవు. సో అప్పుడు గాన కోకిల అవార్డ్ కోసం పాడిన పాట ఏదైనా సుశీల గారిది గానీ జానక్ గారిది గానీ మా కోసం? నీవు లేక వీణ, అదే పాడిన సాంగ్. యా ఓకే డన్. నీవు లేక వీణ పలుకలే నన్నది, నీవు రాక రాధా నిలువలే నన్నది, నీవు లేక వీణ జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామ నీకై తుంగి తుంగి చూసి, చందమామ నీకై తుంగి తుంగి చూసి, సరసన లేవని పలుకలు బోవి, నీవు లేక వీణ పలుకలే నన్నది, నీవు రాక రాధా నిలువలే నన్నది, నీవు లేక వీణ కలలనైన కనుల చూడమన్నా, నిదుర రాని నాకు కలలు కూడా రావే, కదలలేని కాలం విరహ గీతి రీతి, కదలలేని కాలం విరహ గీతి రీతి, పరువము వృధగా బరువుగా సాగి, నీవు లేక వీణ పలుకలే నన్నది, నీవు రాక రాధా నిలు
వావ్ సూపర్ సూపర్ సింగింగ్, నిజంగా చాలా బాగుంది నీ వాయిస్లో ఈ పాట, స్పెషల్గా వినిపిస్తుంది. అండ్ ఏమైనా నేర్చుకుంటున్నావా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా? ఇన్స్ట్రుమెంట్ చాలా ఇష్టం ఉందన్న, కానీ ఇక్కడ కుదరట్లేదు ఈ లాక్డౌన్ వల్ల. అంటే ఆన్లైన్ లో ఇన్స్ట్రుమెంట్స్ పెద్దగా నేర్పట్లేదు కదా, అవును, కాబట్టి ఇంకా లేదు. సో ఓన్లీ ఆన్లైన్ లో వోకల్ క్లాసెస్, తర్వాత నార్మల్ అయిన తర్వాత ఇన్స్ట్రుమెంట్. ఏం నేర్చుకుందామని? నేర్చుకోవాలి, గిటార్ చాలా ఇష్టం నాకు. ఓకే ఓకే, గిటార్ వాయిస్తాం అనమాట. సో ఓకే డన్. తర్వాత బోల్ బేబీ బోల్ తర్వాత అదే జీ తెలుగులో సైంటిస్ట్ ఐ కూడా పార్టిసిపేట్ చేసావు కదా? సో సైంటిస్ట్ ఐ అదేంటి ఫార్మాట్? డాన్స్ పాటలు అవన్నీ ఉంటాయి అదే కదా షో? డాన్స్ వర్సెస్ సింగింగ్, అది రెండు ఉంటుంది. ఓకే, మీరు పాడుతుంటే వాళ్ళు డాన్స్ చేస్తుంటారు? లేదు లేదు, ఆపోజిట్ టీమ్ నుంచి డాన్స్ కి ఒక కాంపిటీషన్ వస్తారు. ఓకే, ఇక్కడ టీమ్ నుంచి నేను సింగింగ్ వెళ్తాను. సో ఇందులో బెస్ట్ ఏది అన్నమాట? ఓకే, డాన్స్ వర్సెస్ సింగింగ్. ఓకే ఓకే డన్ డన్ డన్. హిందీ షో కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నావు, లవ్ మీ ఇండియా? లవ్ మీ ఇండియా కిడ్స్, అది మామూలుగా బాలీవుడ్ షో, అది అండ్ టీవీ అని చెప్పేసి ఒకటి ఉంది అందులో, నేషనల్ లెవెల్ నేషనల్ ఛానల్. ఓకే, సో దాంట్లోకి వెళ్ళావంటే నిజంగా వండర్ఫుల్, మంచి ఆపర్చునిటీ నీకు అది ఒక రకంగా చెప్పాలంటే. ఆ ఛానల్లో పాట 10th క్లాస్ ఉండటం వల్ల అప్పుడు నేను దానికి అటెండ్ అవ్వలేకపోయాను. ఆ షోకి సెలెక్ట్ అయ్యాను కానీ జస్ట్ ఓన్లీ ఆడిషన్ కి మాత్రం అటెండ్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా వచ్చేసాను. సెలెక్ట్ అయినట్టు కాల్ వచ్చింది, బట్ ఇంకా 10th క్లాస్ ఇంపార్టెంట్ అని ఎడ్యుకేషన్ కోసం. ఇయర్ 10th క్లాస్ అంటే బాగుండేది కదా, కరోనా పాస్. ఓకే డన్. యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడుగుతున్నారు విఠల్ గారు. అనూహ్య రామ్ అని ఉంది యూట్యూబ్ ఛానల్ తన వీడియోస్. ఓకే, సింగర్ చిన్ను ముక్తాపురం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మాకినీడి నీరజ సూపర్ వాయిస్ అంటున్నారు, యూ హ్యావ్ టాలెంట్ సిస్టర్ అంటున్నారు చందు పాతూరి గారు. నిన్ను కోరి వర్ణం సాంగ్ ఘర్షణ మూవీ నుంచి వచ్చా? నిన్ను కోరి చిత్ర గారు పాడింది. ఓకే ఓకే డన్. అంత కంఫర్ట్ లేకపోతే వద్దు, మనం బాగా పాడి మంచిగానే మనం మనకి తెలిసిన పాటలే పాడాలి, తెలియని దాని జోలికి ఎంత తక్కువ వెళ్తే అంత మంచిది. ఓకే డన్. ఇంకా నేను ఏం చేస్తానంటే కొంచెం ఈజీ సాంగ్స్, చరణం ప్లే చేస్తాను పల్లవి గేస్టే, వీలైతే ఒక రెండు లైన్లు పాడు. ఓకేనా? ఓకే, నేను సెట్ చేశాను ఒక 4 సాంగ్స్, ఆ పాట నీ వాయిస్ లో వినాలనిపించి నేను సెట్ చేశాను యాక్చువల్గా, చూద్దాం. హియర్ ఈస్ ద సాంగ్. Yeah. Acha? Dun 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 dun. ఆకాశం ధనరకలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిదురపుచ్చాలి. జాబిల్లి తన వెనలతో నన్ను నిదురలి తీరి ఎంత తెగ అల్లరి చెయ్యాలి. ఏవేవో కొన్ని కళలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంత తరిమేయాలి. ఆకాశం రేఖలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుతుంది. నాకు చిన్న గజాలలా అనిపిస్తున్నావు ఆ పాటలో. గజాల హీరోయిన్ చేసింది, హీరోయిన్ గా ఆ పాటలో కనిపిస్తుంది, అలా అనిపిస్తున్నావు చిన్న గజాలలాగా, చిన్నప్పుడు గజాల అన్నట్టు. ఎనీవే సూపర్. నెక్స్ట్ సాంగ్. హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీతని తీరా తీరా ఉనక్క పెనక్క వయక్కుతున్నదు చేరా చేరా సూపర్. చాలా డిఫరెంట్ గా ఉందబ్బా నీ వాయిస్, నిజంగా ఇందాక విఠల్ గారు చెప్పినట్టు వెరీ పెక్యులర్ వాయిస్ లా అనిపిస్తుంది, చాలా చాలా బాగుంది. ప్లస్ అంటే వి కాంట్ కంపేర్ యువర్ వాయిస్ విత్ ఎనీబడి, అలా ఉంది నీ వాయిస్ నిజంగా చాలా బాగుంది. అండ్ హియర్ ఈస్ వన్ మోర్ సాంగ్. నీ యాక్చువల్లీ వాయిస్ లో కొంచెం ఫాస్ట్ అండ్ ఫోక్ నెంబర్ వినాలనుకుంటున్నారు కొంతమంది, అలాంటి వాళ్ళ కోసం. పల్లవి పాడేనా? చాలా టూ లైన్స్ చాలు. చీపు మరి నన్ను ఊరికే
పెట్టినా ఓరి పిల్లడా తలగడా మల్ల పూల తెల్లడా నువ్వు నాకు నచ్చినావు అందకాడా గోంగూర తోటకాడ చూసా. వావ్ డన్ సూపర్ అది అది చాలా బాగా గెస్ట్ చేసావు సూపర్ వండర్ఫుల్. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి పాట కూడా హై పిచ్లో పాట శృతి సెట్ చేసుకొని కూడా కరెక్ట్గా పాడు. సో బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ మనం మెసేజ్ చేసి చూద్దాం. ఫ్యూచర్లో చాలా గొప్ప పెద్ద సింగర్ అవుతుంది చిన్ను, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అంటున్నారు విఠల్ గారు. కెన్ యూ సింగ్ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు సాంగ్ అని అడుగుతున్నారు. ఒక లైన్ అయితే పాడగలను, వచ్చు ఇష్టమైన సాంగ్ పాడతాను. ప్లీజ్ ప్లీజ్. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు ఎన్నెన్నో కలలు, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. సూపర్ అమేజింగ్ వాయిస్ అంటున్నారు మాకినీడి నీరజ్ గారు. గోంగూర తోటకాడ కొక్కరకుంట శర్వాణి గెస్ట్ చేసింది. అండ్ గోపి శ్రీకాంత్ జాబిల్లి కోసం సాంగ్ పాడగలరా అని అడుగుతున్నారు. ఒకసారి మనోహరి సాంగ్ గెస్ట్ చేశారు. ఆశ భోన్స్లే ఆర్ లతా మంగేష్కర్ సాంగ్ ఏదైనా పాడగలరా అని అడుగుతున్నారు. ఓకే డన్, వీలైనని డెఫినెట్ గా పాడుతుంది. అండ్ సామజ వరగమన కవర్ వర్షన్ సూపర్ గా చేసావు అబ్బా, చాలా బాగుంది. అంటే ఎంత నీ నీ లెవెల్లో నువ్వు ఎంత బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలవో అంత బెస్ట్ అవుట్పుట్ వచ్చింది అనమాట ఆ పాట. వాయిస్ లో కూడా చాలా బాగుంది. సో ఎలాగూ నువ్వు ఆ కవర్ వర్షన్ చేయకపోయినా మేము పాడించేవాళ్ళం ఈరోజు, ఎందుకంటే మాకు రామ్ టాక్ షోలో సామాజ వర్గం ఒక యాంతంలా అనమాట. సో ప్లీజ్ సామాజ వర్గం నువ్వు చేసిన కవర్ వర్షన్. ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వంట పిరిసిన పించమా మెదుల ప్రపంచమా ఎన్ని వన్న చిన్నలంటే ఎన్నెల వంట అరె నాగాలి నా నీడే తరిమిన ఉలకవా పలకవా బామా ఎంతో బ్రతిమాలిన ఇంతేనాంగన మదిని మీటు మధురమైన మన విని వినుమా సామజవరగమన నేను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా సామజవరగమన నేను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. వావ్, నీ డ్రీమ్స్ నిజం కావాలని కోరుకుంటున్నాను అంటున్నారు నాన్న రఘురామ్ నాన్నగారు కదా. నీ డ్రీమ్స్ నిజం కావాలి అని కోరుకుంటున్నాను అని మెసేజ్ చేశారు. యూజువల్ గా మనకి ఇంట్లో నాన్న మీద మనకి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా, అమ్మ మీద ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా, నాన్న యువర్ ఐ లవ్ యూ సో మచ్, ఆర్ ఎల్స్ నువ్వు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు నన్ను నాకు బాగా నేర్పిస్తున్నావు, ఇలాంటివి చెప్పే ఎన్వైర్న్మెంట్ అయితే ఉండదు. అవునా కదా? ఉండదు. మనం ఏంటంటే యా థ్యాంక్ యూ, యా అవి థ్యాంక్ యూ కూడా మనకి రాదు ఎందుకో వాళ్ళ ప్రెజెన్స్ లో. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, నువ్వు నాకు చాలా నేర్పిస్తున్నావు, ఇలాంటివి రావు కదా. బట్ దేర్ ఆర్ సమ్ స్టేజెస్, ఒక్కొక్కసారి ఆన్ స్టేజెస్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో ఒక ఇది దొరుకుతుంది. ఎప్పుడన్నా నీ డ్రీమ్స్ అన్ని నిజం కావాలి నాన్న అని ఇంట్లో ఇంట్లో డైరెక్ట్ గా చెప్పారా నాన్న? చాలా సార్లు చెప్పారు. బాగా బ్లెస్ చేస్తారు అమ్మ కూడా ఎప్పుడు కంటిన్యూస్ గా. సో ఇప్పుడు నువ్వు నాన్నకి ఏం చెప్తావు? నాన్నక థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని చెప్పి నాన్నకు ఒక సాంగ్ డెడికేట్ చేయమన్నా చేస్తాను. డెఫినెట్ గా, వండర్ఫుల్, ప్లీజ్. నాన్నకు ప్రేమతో. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో ననిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డున్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో, ఈ పాటతో.
వావ్ సూపర్ సూపర్. రఘు గారు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, తన పాటల ప్రయాణంలో హైట్స్ డెఫినెట్ గా రీచ్ అవుతుంది. అందరి బ్లెస్సింగ్స్ అండ్ తన హార్డ్ వర్క్ తో. అల్లసాని వారి పద్యమ సాంగ్ ఫ్రమ్ తొలి ప్రేమ వచ్చా? టూ లైన్స్. ఓకే డన్ డన్ డన్. అల్లసాని వారి పద్యమా విశ్వనాథ విశ్వనాథ గీతమా గీతమా త్యాగరాజు ప్రేమ కావ్యమా త్యాగరాజ సంగీతమా గీతమా సూపర్ సూపర్. అండ్ నెక్స్ట్ పాటలు అడుగుదాం. అండ్ నువ్వు నీకు పర్సనల్ గా ఇలాంటి కైండ్స్ ఆఫ్ ఇలాంటి జోనర్ సాంగ్స్ నేను బాగా పాడగలను, లేకపోతే ఇది నా ఫేవరెట్ సాంగ్ అని అనిపించే పాట ఏదైనా ఉందా? నా జోనర్ అయితే మెలోడీ హస్కీ జోనర్, అంటే చెప్పాలంటే అటు నువ్వే ఇటు నువ్వే నా ఫేవరెట్ సాంగ్. ఓకే. ఇంకా నేను అన్ని జోనర్స్ బాగానే పాడతాను అన్నాను, ప్రాబ్లం. ఫాస్ట్ బీట్ బాగా క్లాసిక్ అన్ని పాడతాను. మరి పల్లవి నుంచి స్టార్ట్ చేయనా చరణం నుంచి స్టార్ట్ చేయనా? యో విష్. ఓకే ఫైన్. నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే నేనే నువ్వయ్యేలా ప్రేమ గుణమయ్యది కావే మాటే చెప్పుకుండా నీతో నువ్వు కదిలావే ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే ఏకాంత వేళలో ఏకాంతి లేదురా నలుసంత కూడా చాలి లేని పంతాలింటిలా నీతోడు లేనిదే మనసుండలేదురా నీ పేరు లేని ప్రేమనైనా ఊహించిదిరా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. వావ్, నిజంగా నువ్వు చెప్పినట్టు ఇలాంటి సాంగ్స్ నీ వాయిస్ కి బాగా సెట్ అవుతున్నాయి. అండ్ నువ్వు సూపర్ వాయిస్ అంటున్నారు గోపు శ్రీకాంత్. రాజు సూపర్ సింగర్. తొలిసారి మిమ్మల్ని సాంగ్ లో తొలిసారి అనే వర్డ్ పలికినప్పుడు చాలా హస్కీగా వచ్చింది, మళ్ళీ ఒకసారి వినాలని ఉంది అంటున్నారు. యా ఒక్కసారి ఆ టూ లైన్స్ తొలిసారి మిమ్మల్ని చూసింది ముందు. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. యా తొలిసారి రెండు సార్లు వచ్చింది విఠల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడన్నా మనకి ఇంకొకసారి వినాలి సేమ్ లైన్ అన్న అది వచ్చినప్పుడు భలే అనిపిస్తుంది. నాకు కూడా ఏదైనా ఒక పాటలు అబ్బా ఇది చాలా బాగుంది, ఇది వెనక్కి వెళ్ళి విని వస్తూ ఉంటా అనమాట. ఆ ఫీల్ బాగుంటుంది వినే వాళ్ళకి. అందుకనే విఠల్ గారు అడిగారు, అందుకే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేశాను. సూపర్ చిన్ను చాలా బాగా పాడుతున్నావు అని అంటున్నారు. అండ్ మన వాయిస్ చూస్తున్న మీ అందరూ ఈ లైవ్ ని షేర్ చేయండి. సో ఎవ్రీ డే మండే టు ఫ్రైడే మనకి సింగర్స్ 2-3 రామ్ టాక్ షోలో మీకు మంచి మంచి పాటలు వినిపిస్తారు వాళ్ళ టాలెంట్ తో. అండ్ అలాగే సాటర్డే వీళ్ళందరితో కలిసి మంచి మ్యూజికల్ మస్తు గేమ్ షో కూడా మనం చేస్తాం, కాబట్టి డెఫినెట్ గా చూడండి. అండ్ ఎవరైనా మిస్ అయితే రికార్డెడ్ లైవ్ ఉంటుంది, అది కూడా షేర్ చేసి మీరు మన వాయిస్ లో ఇలాగే యూనో ఎంటర్టైన్ అవుతూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఒక సిస్టర్ అన్న సాంగ్ ఒకటి పాడావు ఇంగ్లీష్ పాట. వాళ్ళు అంటే వాళ్ళ ఫౌండర్స్ అన్నమాట, సిస్టర్ ఎన్ఏ ఫెరర్ అండ్ సిస్టర్ ఫాదర్ ఫెరర్ వాళ్ళిద్దరు. సో మన ఇండియాకి వచ్చి వాళ్ళ ఆఫీస్ అంతా పెట్టే కన్స్ట్రక్ట్ చేయడం అది 50 ఇయర్స్ అయింది. 50 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ లో ఆవిడ స్పెయిన్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టారనమాట. సో ఆఫీస్ ఆ 50 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ లో నేను ఆవిడ మీద బర్త్డే మీద సాంగ్ పాడాను అనమాట. ఓకే డన్, అది ఒక 2 లైన్స్ మా కోసం. బాగుంది ఇంగ్లీష్ పాట నీ వాయిస్ లో. Inspiring leader, intuitive leader, role model leader, you are sister, and fairer, rarest of rare true leader. You are a warrior, you are a savior, you are a warrior, you are a savior,
You are a lovely shining star. You are a smiling jasmine flower. You are a lovely shining star. You are a smiling jasmine flower. వావ్ వండర్ఫుల్ సో ఫంటాస్టిక్ అమేజింగ్ ఎక్సలెంట్ టాలెంట్ తొలిసారి థ్యాంక్ యూ చిన్ను అంటున్నారు విఠల్ గారు పాడినందుకు అలాగే గోపి శ్రీకాంత్ జాబిలి కోసం ఆకాశం అనే వేచాను ప్లీజ్ సింగ్ అండి ప్లీజ్ అని అడుగుతున్నారు యా జాబిలి కోసం సాంగ్ వచ్చా నీకు ఓకే జాబిలి కోసం ఆకాశం అల్లే వేచాను నీరాకకై జాబిలి కోసం ఆకాశమల్లే వీచాను నీరాకకై వావ్ సూపర్ కొల్లు అశోక్ సూపర్ వాయిస్ అంటున్నారు మనీ హాయ్ అండి బోసుబాబు దొండేటి సూపర్ అంటున్నారు రఘురామ్ గారు థ్యాంక్ యూ టు మన వాయిస్ అంటున్నారు యా థ్యాంక్ యూ మీకు కూడా అండి అండ్ విఠల్ గారు సఖీ మూవీలో ఏడే ఏడే వయ్యారి సాంగ్ అడుగుతున్నారు సూపర్ వాయిస్ అంటున్నారు అరుణ్ కుమారి కారే జయమ్మ ఇస్లావత్ సూపర్ అంటున్నారు సఖీ సాంగ్ వచ్చా ఏడే వయ్యారి వరుదు పాడేశారండి డన్ అయిపోయింది నేను పాడేశా నేను వేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీ అందరూ ఈ లైవ్ ని షేర్ చేస్తూ ఉండండి అండ్ అలాగే నీ ఫేవరెట్ స్టార్ ఎవరు అంటే హీరో హీరోయిన్స్ ఇలా హీరో హీరోయిన్స్ అంటే నాకు రామ్ విజయ్ దేవరకొండ అండ్ తమన్నా ఓకే తమన్నా హీరోయిన్ ఇష్టం సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో సినిమా లేదు సో రామ్ సాంగ్ ఏదైనా రామ్ సాంగ్ నాకు సింగర్స్ అయితే సునీత గారు చాలా ఇష్టం సో నేను మేడం గురించి అంటే ఆమె డెడికేట్ చేస్తే ఒక సాంగ్ పాడదాం సునీత గారు నేను నాకు ఇష్టమైన సింగర్ హైఫై నాకు కూడా ఓకే ఓకే నాకు కూడా చాలా ఇష్టం సునీత గారు అంటే మేడం పాడే మెలోడీస్ అన్ని అసలు ఆసమ్ అట్లా ఉంటాయి అన్నమాట చాలా బాగా రేంజ్ లో ఉంటాయి యు నో కాలేజ్ లెవెల్ లో ఒక అసోసియేషన్ లాగా ఉండేది అనమాట సునీత గారి ఫ్యాన్స్ అందరు ఒకవైపు మిగతా వాళ్ళకి వైపు అప్పట్లో సూపర్ సింగర్ వచ్చేది ఆ టైంలో ఎవ్రీడే మాకు యూనో ఒక యుద్ధం లాగా ఉండేది సునీత గారిని సపోర్ట్ చేస్తూ మేము కాదని వాళ్ళు చాలా బాగుండేది మాకు కాలేజ్ లెవెల్లో సో నాకు కూడా చాలా ఇష్టం సునీత గారి పాటలు అన్న ఆవిడ ఒకసారి కలిసాను నువ్వు కూడా కలిసావు అనుకో బోల్డ్ బేబీ బోల్డ్ స్టేజ్ లో నువ్వంటే సింగర్ నీకు ప్లాట్ఫామ్ దొరుకుతుంది కలవడానికి మా లాంటి వాళ్ళకి అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాం కదా సో నాకు కూడా అలాంటి ఒక ఛాన్స్ వచ్చింది మాట్లాడాను చాలాసేపు మాట్లాడాను నా దగ్గర అయితే ఆ రికార్డ్ కూడా అలా పెట్టుకున్నాను మేడం తో మాట్లాడిన రికార్డ్ వాయిస్ రికార్డ్ నైస్ నాకు కూడా చాలా బాగుంది అది సో సునీత గారి పాట అంటే ఇంకేం కావాలి కానిచ్చాయి ఏ పాట పాడతావు ఈ వేళలో నీవు ఫస్ట్ అంటే అది ఆన్ స్టేజ్ నేను అక్కడ పాడినప్పుడు కూడా మ్యామ్ చాలా ఇంప్రెస్ అయ్యారు అన్నమాట ఆవిడ సాంగ్ ఆవిడ రౌండ్ పెట్టినప్పుడు ఓకే ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అనుకుంటుంటాను ప్రతి నిమిషము నేను నాకుంటే చేజారిపోయింది నీ నీడగారి నా వైపు రానంది దూరానంతోనే మాయ చేసావు నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఏంతో చనికుంది నీ మీద ఆసేదో నన్నిలవనీకుంది మతిపోయి నేనంటే నువ్వు నవ్వుకుంటావు వాయిస్ ఒక్కటే డిఫరెన్స్ మిగతా అంతా సేమ్ టు సేమ్ మక్కి సూపర్ వాడు చాలా బాగుంది రామన్కి చాలా ఇష్టమైన సాంగ్ ఎస్ అశోక్ అండ్ శర్వాణి ఉరికే చిలక సాంగ్ ఉరికే చిలక పాట ఒకే డెఫినెట్ అడుగుతాను అండ్ సూపర్ అంటున్నారు ప్రవీణ్ కేఎన్ఆర్ క్రేజీ క్రేజీ ఫీలింగ్ సాంగ్ గుర్తు చేస్తున్నారు సూపర్ వాయిస్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్
ఫ్యూచర్ సింగర్ కి అంటున్నారు గోపి శ్రీకాంత్. ఏదైనా క్లాసికల్ సాంగ్ అడుగుతున్నారు. క్లాసికల్ సాంగ్ మంచి డివోషనల్ గాని ఏదైనా కొంచెం. స్వాతి కిరణం మూవీ నుంచి తెలిమంచు కరిగింది పాట. ఓకే ఓకే. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు, తిలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు, నీ ద్రోవ పొడవున కువ కువల స్వాగతం, నీ కాలి హలికిడికి మెలకువల వందనం, దిలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. వావ్ సూపర్, బ్యూటిఫుల్ అంటున్నారు అరుణ్ కుమార్ గారు, నీరజ్ గారు వెరీ గుడ్, ఈసు రాకీ హాయ్ సూపర్ అంటున్నారు, రియలీ సూపర్, ఈ వేళలో సాంగ్ చాలా బాగా పాడారు అంటున్నారు, అండ్ గోపి శ్రీకాంత్ మై ఫేవరెట్ సాంగ్ సూపర్ గా పాడారు అంటున్నారు. సూపర్ అక్క, యో అందరూ సూపర్, వండర్ఫుల్, సూపర్ సూపర్ సూపర్. సో నువ్వు పాడిన ఆన్ స్టేజ్ బోల్ బేబీ బోల్ లో పాడిన స్టేజ్ మీద సాంగ్ లో పువ్వా పివ్వా ఎంటాడు అటు అప్పరావు, ఇప్పుడు నా నవ్వస్తుంది చూసినప్పుడల్లా. అసలు నాకే కొన్ని కొన్ని ఎప్పుడో పోజ్ చేసిన ఇలా కళ్ళు మూసుకొని చూస్తావేమో కదా, కళ్ళు మూసుకొని చూస్తావేమో కదా, ఎందుకంటే నువ్వు ఆ రోజు ఎలా పర్ఫామ్ చేస్తావు అలా పాడగలవా ఇప్పుడు? అట్లా పాడలేదు, నార్మల్గా పాడతా. అంటే హెడ్ నో ఇట్లా ఇట్లా అన్నావు కదా. అదే అంటే అది ఎప్పుడు అలవాటు ఉందన్నా, అంటే ఏమైనా బీట్ వస్తుంది అంటే ఇలా ఇలా అయిపోతుంది, టెంపో కరెక్ట్ అయిపోతుంది. నిజంగా చాలా బాగా అనిపించింది చూసినప్పుడు కూడా మాకు కూడా ఆ పాట ఒకసారి. పువ్వాయ్ పువ్వాయ్ అంటాడే ఆటో అప్పరావు, పిపిపి నొక్కెత్తాడే స్కూటర్ సుబ్బారావు, చీపాడు పురికోళ్ళంతా నా వెనక్కి పడతారు ఎంది టెన్స్ భారతిలో డ్రైవింగ్ నేర్పిస్తానని చెయ్యగలు, ఏకంగా ఇన్నోవా గిట్టిస్తానని హప్పులు, దొరికిన దేశంతా టెక్ టెన్షన్ పెడతారందరూ, తింగ తింగ తింగరొల్లా టెన్షన్, పూవాయ్ పూవాయ్ అంటాడే ఒట్టో అప్పరావో, పిప్పి నొక్కెత్తాడే స్కూటర్ సుబ్బారావో, చిప్పాడు పురుగోళ్ళంతా నా హెనకే పడతారు ఎంది టెన్షన్ ఏమా టెన్షన్. వావ్ సూపర్ సూపర్. ఆ పాట పాడిన తర్వాత మామూలు అప్లాస్ కాదు కదా నీకు? అవునన్నా, చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరు. సార్ అయితే అంటే ఇలా హెడ్ షేకింగ్ కి వసుంధర దాస్ మ్యామ్ కూడా అప్పుడు నవ్వుకున్నారు ఒక 5 నిమిషాలు సెట్ లో ఆన్ స్టేజ్. అవును, భలే పాడు వసుంధర దాస్ గారి పాటలు. ఏమైనా వచ్చా మనోహర? ఆఫ్ కోర్స్, నాకు అది చాలా ఫేవరెట్ సాంగ్. ఆమెదైతే నే పాడితే లోకమే పాడదా. ఓకే మనోహర, మనోహర ప్లీజ్. తెలుగులో పాడేయమంటారా? తెలుగులో, ఇందాక హిందీ అయిపోయిందిగా, హిందీ అయిపోయింది ఇప్పుడు తెలుగులో పాడేం కదా, ఏం పర్వాలేదు. హిందీలో తెలుగులో పాడేయాలా మరి? మనోహర నా హృదయమునే ఓ మధువనిల మలచిన ఆనంద తీవర, అతే నెలని తుమ్మెదవై తాగి పొమ్మంటానా, యవ్వనమే నిపరమయ పులకించేళ నా ఎదలో ఒక సుఖమే పోగెనుగా వేయాలా. దావీద్ ఎల్కా సూపర్ అంటున్నారు, అలాగే విఠల్ ఏ సాంగ్ పాడినా ఆ సింగర్ లానే అనిపిస్తుంది, కానీ చిన్న యూనిక్ సింగర్ స్పెషల్ ఐటమ్ అంటున్నారు. సింగిల్ పీస్ అంతేనా? యా. మల్లెంపాటి శారదాదేవి వెరీ సూపర్ సింగింగ్ అంటున్నారు. శ్రీనివాస్ రాఘవ హాయ్ బ్రో, హాయ్ శ్రీనివాస్ గారు. శర్వాణి స్మిత అక్కలాగా అనిపిస్తుంది చిన్ను ఫేస్ అంటున్నారు, పాప్ సింగర్ స్మిత, స్మిత గారిలా ఉన్నా అంట. జయమ్మ గారు సూపర్ గా పాడావు, తెలిమంచు సాంగ్, సూపర్ వాయిస్, చాలా బాగుంది అంటున్నారు జయమ్మ ఇస్లావత్. అండ్
కాజా భాష గారు, హాయ్ రాంబాయ్, హాయ్ అండి కాజా గారు, విఠల్ గారు, శకలక బేబీ సాంగ్ ఫ్రమ్ ఒకే ఒక్కడు వసుంధరదాస్ గారి పాట గుర్తు చేస్తున్నారు. అండ్ అలాగే శ్రీనివాస్ రాఘవ సూపర్ వాయిస్, గుడ్ గాడ్ బ్లెస్ అంటున్నారు. నైస్ సాంగ్ అండ్ మనోహర సాంగ్ బాంబే జయశ్రీ కథా సింగర్ మనోహర మేబీ బాంబే జయశ్రీ గారు. అంటే చెప్పాలంటే తెలుగులో ఆవిడ ఇద్దరు కలిపి పాడారు ఆ సాంగ్ మామూలుగా బాంబే జయశ్రీ గారు అని ఆమెని అంటారు. ఓకే డన్ 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 ఓకే సూపర్ వాట్ ఎవర్ మొత్తానికి అయితే మంచి టాలెంటెడ్ సింగర్ అని అయితే మనందరికి తెలుస్తుంది. నైస్ చిన్ను అంటున్నారు, శ్రీధర్ గౌని అలాగే గోపి శ్రీకాంత్ మన వాయిస్ టీమ్ సూపర్ యాంకర్స్ సింగర్స్ ఇంట్రడ్యూస్ చేయడం గ్రేట్ ప్లాట్ఫామ్ మన వాయిస్ అండ్ ఎంకరేజ్ దీనికి అప్రిషియేట్ చేయాలి మన వాయిస్ నిజంగా ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈవెన్ నాట్ ఓన్లీ మీ నేను ఇప్పటి వరకు చూసిన మేఘనా నా ఫ్రెండే అంటే చాలా మంది మంచి మంచి సింగర్స్ అంటే మా అందరికి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది మన వాయిస్ అంటే లాక్డౌన్ లో మీరు కూడా ఫ్రీగా ఉంటారు చక్కగా మీ టాలెంట్ మాకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైమ్ మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ మీరు ఫ్రీ టైమ్ లో మొన్న ఇచ్చావు కదా ఒక పాట ఇచ్చావు ఈ రోజు కూడా ఇచ్చావు ఒక పాట మన పేజ్ లో వచ్చింది. సో అలా ఏదన్నా మీరు ఫ్రీ టైమ్ లో ఒక పాట చేసి ఇస్తే కూడా మన వాయిస్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థింగ్ ఈజ్ ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్ కి వాళ్ళ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడిప్పుడే పాడుతూ ఇప్పుడిప్పుడే రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సర్కిల్ తప్ప బయట వాళ్ళు చాలా తక్కువ మంది తెలుస్తారు. సో అది ఎక్కువ రీచ్ ఇప్పుడు మన వాయిస్ పేజ్ చూస్తే ఆల్మోస్ట్ 1 lakh రీచ్ దగ్గరలో ఉంది. ఇంకొన్ని రోజుల్లో 1 lakh ఫాలోయింగ్ వచ్చేస్తుంది. సో 1 lakh మెంబర్స్ కి మీరు పాడిన ప్రతి పాట యొక్క నోటిఫికేషన్ వెళ్తుంది ఇందులో పెట్టే ప్రతిది. సో ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ మీ పర్ఫార్మెన్స్ మీ టాలెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదొక మంచి ఛాన్స్. అండ్ నువ్వు కూడా నీకు వీలైనప్పుడల్లా ఏదన్నా ఒక మంచి పాటని పాడి సో మన వాయిస్ కి ఇస్తే అప్లోడ్ అవుతుంది ఛాన్స్ అన్నమాట. ఈ లాక్డౌన్ లో వచ్చిన ఇంత మంచి ఆపర్చునిటీని వదులుకోను మన వాయిస్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీ. యా డన్ సోమరిషిత వావ్ సూపర్ పాడుతున్నావు చిన్ను అంటున్నారు. అరుణ్ కుమారి గారు సూపర్ నైస్ వాయిస్ అంటున్నారు. సత్యనారాయణ ఉమ్మిడి గారు 100% నైస్ వాయిస్ జయమ్మ ఇస్లావత్. శ్రీధర్ గౌని నైస్ చిన్ను అంటున్నారు. అండ్ యా అండ్ లాస్ట్ బట్ నాట్ ది ఒక కవిత మనకి మన సింగర్స్ అందరినీ ఒక కవితల రూపంలో కవితలు అందించే ఒక ఫ్రెండ్ ఉన్నారు ఎవ్రీడే లైవ్ లో సురేష్ బాబు గారు. చీకటి చినుకులు నక్షత్రాలై రాలిన వేళ మేఘము చాటున దాగిన చందమామ వెలుగులు భువికి చేరిన చేరెను అని అంటున్నారు కవి సురేష్ పాతూరు. మిమిక్రీ నెల్లి చాలా బాగా పాడారు క్రియా చాలా బాగా పాడారు సార్ అంటున్నారు. మిమిక్రీ ఏం లేదా ఇక్కడ ఓకే డన్ నైస్ వాయిస్ అంటున్నారు రామాన్జీ గువ్వల గారు. నెక్స్ట్ సచిన నైస్ వాయిస్ సురేష్ బాబు గారు హాయ్ అండి అందరికీ హాయ్. శకలక బేబీ సాంగ్ పాడతావా? శకలక బేబీ కన్నా నేను ఇంకా ఇలాంటివి ఫాస్ట్ బీట్ పాడనా ఒకటి ఏదైనా ఓకే ఓకే అలెగ్రా పాడనా? వావ్ ఇంకే అలెగ్రా 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 అలే అలెగ్రా 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 అలే అలే ఇండియా పిల్ల ఇంగో ఇటాలియన్ కళ్ళ స్వింగో నేను ఒమ్మరు పుల బ్యాంగో పరు హోమ్ లో ఫ్లేమింగో మెయిన్లో మ్యాగ్నెట్ పొంగు మట్టలో చాక్లెట్ పొంగు నిన్నుగా కరెంట్ రింగు తాకిటే తల తిరిగింగు రెడ్ వైన్ బాటిల్ ని కాశ్మీర్ యాపిల్ ని గోల్డెన్ ఏంజెల్ అలెగ్రా 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 అలే అలెగ్రా 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 అలే అలే వావ్ వావ్ ఏం సందేహం లేదు సాంగ్ అడగండి అంటున్నారు. అలాగే అన్న ఏంటన్నా నేను అడిగి నే సరే అడుగు చిన్నుని ఏదో పా శర్వాణి ఏం పాట అడిగో ఏదైనా మిస్ చేస్తే సారీ. అండ్ సోమరిషిత చిన్ను కదల్లాల్స్ ఏంటది నాకు అర్థం కాలేదు. కడలల్లేనా? కడలల్లే పాడు చిన్ను అని అంటుంది సోమరిషిత. కడలల్లే ఓకే 2 lines కడలల్లే వేచే కనులే కదిలేనో నెతిలా కలలే ఒడి చేరి ఒకటే పోయే తీరం కోరి ప్రాయం అంతేలేని ఏదో తాపం ఏమిటిలా చింత నువ్వు చింతిస్తుంటే ప్రాణమిలా
వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఫ్యూచర్ లో గుడ్ సింగర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి అంటున్నారు. అండ్ వావ్ అంటుంది సోమరిషిత చైతన్యకి, హై హై అమేజింగ్ టాలెంట్, హైలీ టాలెంటెడ్, చాలా స్టఫ్ ఉంది, అలెగ్రే సాంగ్ బాగుంది అంటున్నారు, చాలా మంచి సింగర్ అవుతుంది అంటున్నారు అను కుమారి గారు. టుడే మా చిన్ని బర్త్డే ఒకసారి విష్ చెప్పండి, అలాగే బర్త్డే సాంగ్ కూడా పండి. ఓకే, చైతన్య వాళ్ళ ఇంట్లో చిన్ని ఉన్నట్ట, సో ఆవిడ బర్త్డే, సో చిన్ని చిన్ని నువ్వు చిన్ను అక్కడ చిన్ని చైతన్య వాళ్ళ చైతన్య గారి వాళ్ళ ఇంట్లో చిన్ని. సో హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిన్ని. ఏదైనా బర్త్డే సాంగ్? బర్త్డే సాంగ్ ఓకే, నార్మల్ గా విష్ చేస్తా పాట. ఓకే డన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే డియర్ చిన్ని. వావ్ చిన్నికి చిన్ను బెస్ట్ విషెస్ మన వాయిస్ ద్వారా, థ్యాంక్ యూ వెరీ మచ్. కొల్లు అశోక్ గారు ఫ్యూచర్ జానకి గారు అంటూ కమెంట్ చేశారు. నీరజ్ గారు సూపర్, కజ్జాయన్ చైతన్య కుమార్ హాయ్ చిన్ను అంటున్నారు. సొగసు చూడతరమా పాడండి. ఎస్, ఈ పాటతోటి క్లోజ్ చేద్దాం. సొగసు చూడతరమా నేను కూడా అడగాలి. సూపర్ అమ్మ స్వీట్ వాయిస్ అంటున్నారు పాండురంగ గడ్డం. అండ్ అలాగే ఫ్యూచర్ లో గుడ్ సింగర్ అయ్యే క్వాలిటీస్ అన్ని ఉన్నాయి, ఆల్ ది బెస్ట్, రియలీ సో నైస్, అరుణ్ కుమార్ ఎస్ అంటున్నారు. అలాగే బంధు సురేష్ బాబు గారు అన్ని పాటలను అవలీలగా ఆకాశాన్ని తాకుతున్నాయి, చాలా చక్కగా బాగున్నాయి అంటున్నారు. నైస్ ప్రోగ్రామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సొగసు చూడతరమా, సొగసు చూడతరమా, అమ్మాయి చింత చేరుకుంటే ప్రేమ, మనసు నా పదరమ్మా, రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ, నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలోకు ప్రేమ. సువి సువి సువలమ్మ సింధులేసి చూడవమ్మ, వయసు నా పతరమా, సువి సువి సువలమ్మ నాను నేను నేను అమ్మ, ప్రేమ వింతవరమా. సొగసు చూడతరమా, అమ్మాయి చింత చేరుకుంటే ప్రేమ, మనసు నా పతరమా, రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ. సో నేను అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద ఆడియన్స్. నేను ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకుంటే, స్వర దోషాలు కానివ్వండి, టెంపో ఏదైనా మిస్టేక్ ఉన్నా, సాంగ్స్ లిరికల్ మిస్టేక్స్, ప్లీజ్ ఇగ్నోర్ ఆల్ మై మిస్టేక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. మన ఇంత చిన్న పిల్ల అంత పెద్ద మాటలు మాట్లాడితే ఎలా? ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఆపర్చునిటీ డెఫినెట్ గా మన వాయిస్ ఇస్తుంది, యు మోస్ట్ వెల్కమ్. అండ్ ఈ రోజు నా బర్త్డే అయ్యి ఉంటే బాగుండు, చిన్నుతో విష్ చేయించుకుందాం అంటున్నారు విఠల్ గారు. సో మీ బర్త్డే ఎప్పుడైనా సరే చెప్పండి, చిన్నుతో విష్ చేపిద్దాం మనం. సో ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్ను, థ్యాంక్ యూ. అండ్ చిన్ను అలియాస్ అనూహ్య రామ్ అనంతపురం నుంచి మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. సో బోల్ బేబీ బోల్ అన్ని సీజన్స్ లో ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేసిన తను. సో చాలా చిన్న వయసులోనే గాన కోకిల్ అనే అవార్డు కూడా తీసుకుంది. అండ్ ఇప్పటి వరకు తను నేర్చుకున్న పాటలు మనకి వినిపించింది. సో రేపు మళ్ళీ ఒకసారి అందరు సింగర్స్ తో, ఈ వీక్ లో వచ్చిన వాళ్ళందరితో కూడా ఒక స్పెషల్ షోతో మీ ముందుకు వస్తాడు మీ రామ్. అండ్ ఈ రోజు లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ చిన్నుని బ్లెస్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్ను థ్యాంక్ యూ, స్టే సేఫ్, అండ్ రేపు కలుద్దాం మళ్ళీ మనం. ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ, బై చిన్ను, థ్యాంక్ యూ, బై బై.